మరోసారి వార్తల్లోకి ఎక్కింది విశాఖ జిల్లా పెందుర్తిలోని ముదబాక గ్రామం. అధికార పార్టీ వారు చంపడానికి ప్రయత్నించాలని గొలగాని సత్యనారాయణ అనే బాధితుడు ఆరోపించడం సంచలనంగా మారింది. అక్రమ మైనింగ్ తవ్వకాలపై అధికారులకు తెలియపరిచినందుకు అక్కసుతో మైనింగ్ మాఫియా మూకుమ్మడి దాడికి దిగారని సత్యనారాయణ తెలిపారు. అక్రమాలు అడ్డుకున్న వారిపై దాడి చేస్తున్న వైనం విశాఖలో సంచలనం కలిగిస్తోంది. ఎన్నిసార్లు కంప్లైంట్ ఇచ్చినా మీ వైపు నుంచి అసలు స్పందన రావట్లేదు. నేను రేపు కలెక్టర్ గారికి ఎట్టి పరిస్థితుల్లో నేను కంప్లైంట్ చేస్తాను. ముదపాక గ్రామం నుంచి అక్రమంగా తరలిస్తున్న గ్రావెల్ మాఫియాపై అధికారులకు ఫిర్యాదు చేసినందుకు గ్రామంలో స్థానిక వైసీపీకి చెందిన కొందరు గతంలో బెదిరించారు. అయితే బాధితుడు ఆ విషయాన్ని గతంలో కమిషనర్కి ఫిర్యాదు చేయడంతో పెందుర్తి పోలీసులు వారిని పిలిచి హెచ్చరించి పంపించేశారు. అయితే ఆ విషయాన్ని మనసులో పెట్టుకుని సోమవారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో తనపై అధికార పక్షం నాయకులు దాడి చేశారని, తన వద్ద ఉన్న ఆధారాలు గల సెల్ఫోన్ బలవంతంగా తీసుకుని ధ్వంసం చేశారని సత్యనారాయణ వాపోయాడు. బాధితుడు తప్పించుకుని వేరే ఇంట్లోకి పారిపోయాడు. అయినా వదలకుండా పెద్ద పెద్ద అరుపులు అరుస్తూ చంపేస్తామని బెదిరిస్తూ వెళ్లిపోయారు. ఈ ఘటనపై బాధితుడు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసి తనకు రక్షణ కల్పించాల్సిందిగా పెందుర్తి పోలీసులను ఆశ్రయించాడు. ముదపాక పంచాయతీ గ్రామ పరిధిలో జరిగిన మట్టి మాఫియా, గ్రావల మాఫియా రెచ్చిపోతుంటే నేను ఆ విషయం అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో నాపై కక్ష కట్టి నన్ను చంపే ప్రయత్నం చేసి నన్ను చంపే ప్రయత్నంలో నా సెల్ల కూడా లాక్కొని నా సెల్ల కూడా అనేక ముక్కలు చేశారండి. అనేక ముక్కలు కేవలం గ్రావల మాఫియాని అడ్డుకున్నందుకు, సోషల్ మీడియా వాడినందుకు ఈ విధంగా నన్ను మరి కొట్టేసి నా సెల్ మొత్తం ఎవిడెన్స్ ఉన్న గ్రావల మాఫియాకి సంబంధించిన ఎవిడెన్స్ అంతా ఉన్న సెల్ను ఇలా చేశారండి. కేవలం గ్రావల మాఫియా వల్ల నాకు ప్రాణహాని ఉంది. స్థానిక వైసీపీ నాయకులు పక్ష బలంతో జరుగుతుందండి ఇది. మరి అంటే అది అచ్చా ప్రయత్నం చేసింది గొలగాని దేవుడు, కొర్రాయి రమణ, బంధం గణేషు అండ్ శివ. మీరు ఎలా తప్పించుకున్నారు? నేను ఈ సెల్లో నేలకేసి కొట్టే సమయంలో నేను తప్పించుకొని అక్కడ వేరే వాళ్ళ ఇంట్లో దూరిపోయి నా ప్రాణాలు నేను రక్షించుకున్నాండి. దయచేసి విశాఖపట్నం సిపి గారు, పెందుర్తి ఎస్సీ గారు, సీఏ గారు, నాకు ప్రాణహాని ఉంది, నాకు ప్రాణరక్షణ, నాకు నా కుటుంబానికి ప్రాణరక్షణ ఇస్తారని కోరుకుంటున్నాను. స్పందించట్లేదు. ఎన్నిసార్లు కంప్లైంట్ ఇచ్చినా మీకు తెలిసే ఉంటుంది. ముదపాక గ్రామంలో సర్వే నంబర్ 92లో కొత్తవాణి చెరువు అని ఆ చెరువులోను ఆ కొండలోను మొత్తం గ్రావల దందా నడుస్తున్నప్పుడు స్థానిక నాయకుడు మిత్రుడు గొలగాని సత్యనారాయణ ఈ విషయాన్ని అధికారులకు కంప్లైంట్ చేయడం, అట్లాగే మీడియా వారికి తెలియపట్టడం, ఆ జరుగుతున్న దొందాన్ని అధికారులు దీన్ని పదే పదే రిపోర్ట్ చేయడం వల్ల ఆ లారీని సీజ్ చేయడం జరిగింది. మొత్తం ఆ పని అంతా ఆపడం జరిగింది. అది పత్రికల్లో మీడియాలో కూడా రావడం జరిగింది. తర్వాత ఈరోజుకి సంబంధించి మళ్ళా అక్కడ ఈ అధికారులు ఊరికే నామకే వస్తే మన వాళ్ళు మరి గోల పెట్టినందుకు వారిని సీజ్ చేసినట్టు సీజ్ చేసి మళ్ళా విడిచిపెట్టి ఈ దందాకి మళ్ళీ అవకాశం. మైనింగ్ మాఫియాపై ప్రశ్నించినందుకు అధికార పార్టీ వారు చంపడానికి ప్రయత్నించారని గొలగాని సత్యనారాయణ ఆరోపించారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి క్రాంతి ఫోన్లైన్ ద్వారా అందిస్తారు. క్రాంతి, విశాఖలో మైనింగ్ మాఫియా మరోసారి రెచ్చిపోయిందని చెప్పుకోవచ్చు. ఏకంగా పెందుర్తి నియోజకవర్గంలోనే మైనింగ్ మాఫియా కోరలు దాచిందని కూడా చెప్పుకోవచ్చు. అనేక ఘటనలు పెందుర్తి నియోజకవర్గంలో చోటు చేసుకుని గతంలో రాయపురాజ్ చెరువులో ఈ రకమైన ఘటనలు చోటు చేసుకోవడం జరిగింది. మైనింగ్ మట్టి మాఫియాకు సంబంధించి
సుమారు కొన్ని క్యూబిక్ మీటర్లు తీసుకుని వేల క్యూబిక్ మీటర్లు తవ్వేయటం, ఇతర ప్రాంతాల్లో మా గ్రావెల్ అంతా కూడా అమ్ముకోవడం కూడా జరుగుతుంది. మట్టి మాఫియాకి సంబంధించి ఎన్ని ఫిర్యాదులు చేసినప్పటికీ కూడా అధికారులు నిర్లక్ష్య వైఖరి వహిస్తున్నారు. అంటాకి ప్రస్తుతం విశాఖ పెందుర్తులు మధుపాక పంచాయతీలో జరిగిన ఘటనే దీనికి సాక్ష్యంగా చూపించుకోవచ్చు. దీనికి సంబంధించి అటు వైసీపీ నాయకులు ఎవరైతే ఫిర్యాదు చేశారో ఫిర్యాదు తయారుపైన దాడికి పాల్పడటం జరిగింది. అతనికి సంబంధించిన సెల్ ఫోన్ ని కూడా ధ్వంసం చేయడం జరిగింది. మధుపాక పంచాయతీలో అక్రమ మట్టికి సంబంధించిన మైనింగ్ తవ్వకాలు జరుగుతున్నాయని అధికారులు ఫిర్యాదు చేయడంతో ఈ ఉదంతం అంతా కూడా చోటు చేసుకోవడం జరిగింది. అక్కడ 40 నంబర్ 116 కొశ్చిన వాణి చెరువు అక్కడ యథేచ్ఛగా కూడా గతం నుంచి మట్టి తవ్వకాలు అయితే కొనసాగుతున్నాయి. అదేవిధంగా సర్వే నెంబర్ 92 కూడా మధుపాక కొండను సైతం ఆంకుడి కొండను కూడా ప్రస్తుతం మైనింగ్ మాఫియా తవ్వేస్తున్న పరిస్థితి అయితే అక్కడ ఉంది. అధికారులకి సమాచారం ఇచ్చిన వ్యక్తినే అటు గొడవని చెప్తున్నాయని బెదిరింపులకు పాల్పడతాం, దాడికి పాల్పడతాం కూడా మనం చూసాము. దీనికి సంబంధించి కూడా అధికారులు ఒక పక్క గొలగాని సత్యనారాయణ గతంలోనే ఈ బెదిరింపులకు సంబంధించి పోలీస్ కమిషనర్కి ఫిర్యాదు చేసినప్పటికీ కూడా ఆ ఫిర్యాదుని స్థానికంగా పెందుర్తి పోలీస్ స్టేషన్ కి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. అయితే పెందుర్తి పోలీస్ స్టేషన్ లో కేవలం పిలిచి చెప్పడం జరిగింది. అనంతరం కూడా ఈ మట్టి మాఫియా అదంతా కూడా మనసులో పెట్టుకుని మళ్ళీ ఈ సత్యనారాయణ పైన దాడి చేయడం జరిగింది. కాణిపల్లి గణేష్ మురపాక శివ గొలగాని దేవుడు అదేవిధంగా బంధం గణేషులు ఈ దాడులకు పాల్పడ్డారంటూ కూడా సత్యనారాయణ ఆరోపిస్తున్నారు. అటు పెందుర్తి పోలీస్ స్టేషన్ లో కూడా ప్రస్తుతం కేసు నమోదు జరిగింది. అయితే అధికార పార్టీకి సంబంధించిన ఒత్తిడితోనే అధికారులు పట్టించుకోవట్లు స్థానిక ఎమ్మెల్యే అండదండలతోనే ఈ రకమైన దాడులకి పాల్పడుతున్నారంటూ కూడా కొంత బాధితులు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. దానికి చంపేసినప్పటికీ కూడా ఎట్టి పరిస్థితుల్లోనే అక్రమంగా మైనింగ్ అనేది జరుగుతుంటే చూస్తూ ఊరుకోను, ఎట్టి పరిస్థితుల్లో పోరాటం చేస్తానంటూ కూడా బాధితులు సత్యనారాయణ చెప్పిన పరిస్థితి అయితే ఉంది. సూచన గొలగాని సత్యనారాయణ రక్షణ కల్పించాలని పోలీసును ఆశ్రయించారు, మరి పోలీసులు ఏమంటున్నారు? అయితే ప్రస్తుతం దాడి జరిగిన అందరం కూడా నిన్న మధ్యాహ్నం అయితే దాడి జరగడం జరిగింది. తన్ని చంపేందుకు వచ్చారు, పెద్ద పెద్ద కేకలు వేసుకుంటూ తరుముకుంటూ వచ్చారంటూ కూడా గొలగాని సత్యనారాయణ చెప్పడం కూడా జరిగింది. అనంతరం కూడా అతను పోలీస్ స్టేషన్ కు వచ్చి తనకు జరిగిన తన పైన జరిగిన దాడి, అదేవిధంగా ఏ విధంగా తన సెల్ ఫోన్ ని పగలగొట్టారు, అక్కడ జరుగుతున్న అక్రమాలు ఏంటి అనేది కూడా పూర్తిగా వివరంగా పోలీసులకి ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అయితే దానిపైన కంప్లైంట్ తీసుకున్న పోలీసులు విచారణ కొనసాగిస్తామని చెప్పినప్పటికీ కూడా అది ఏ రకంగా రాజకీయ ఒత్తిడి ఉంటాయి కాబట్టి, ఎందుకంటే వైసీపీ నేతలే ప్రత్యక్షంగా అక్కడ దాడులు పాల్పడ్డారనేది ప్రస్తుతం సత్యనారాయణ చేస్తున్న ఆరోపణ. అయితే దానికి సంబంధించి ఎంతవరకు ఈ విచారణ కొనసాగుతుంది అనేది కూడా కొంత ప్రశ్నార్థకంగా మారింది. అయితే విచారణ కొనసాగినప్పటికీ కూడా బాధితుల్ని గుర్తించి బాధితులపై చర్యలు తీసుకుంటారనేది కూడా కొంత ప్రశ్నార్థకంగా మారిన పరిస్థితి అయితే ఉంది. దీని అందరికీ సంబంధించి కూడా ఇప్పటికే సత్యనారాయణ తన ప్రాణాలు పోయినప్పటికీ కూడా దీని మీద సంబంధించి మట్టి మాఫియా ఆగడాలను అయితే కొనసాగనేమోనో ఖచ్చితంగా ఎదుర్కొంటాను, మట్టిని మట్టి తవ్వకాలకి సంబంధించి యథేచ్ఛగా జరుగుతుంది, అధికారులు ఇప్పటికైనా సరే పట్టించుకోవాలంటూ కూడా కోరుతున్నారు తన కంప్లైంట్ కానీ, అదేవిధంగా మట్టి అక్రమ మట్టి తవ్వకాలకి సంబంధించి అన్ని కూడా పూర్తిగా దర్యాప్తు చేయాలంటూ కూడా కోరుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే వీటిలో కూడా అధికారులు ఏ రకంగా ముందుకు వెళ్తారు, ఏ రకంగా దర్యాప్తు కొనసాగిస్తారనేది కూడా కొంత వివరించాల్సిన అవసరం అయితే ఉంది. థ్యాంక్ యూ క్రాంతి. నిర్మాత సి కళ్యాణ్ పై బంచారా హిల్స్ పోలీస్